हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। वीडियो एपी पोस्ट जीडीएस जॉब्स एवं उन्यो आ जॉब्स संबंधी रिजल्ट कोसम चाला मंदी अयिते वेट चेस्तुन्नारु। चाला रोजुल नुंची ओक माटलो चेप्पालंटे चाला नेलल नुंची वेट चेस्तुन्नारु। वाळ्ळंदरिकी वच्चेसि ओक शुभवार्त तेलियजेस्तुन्नानु। ओकेना, इक्कड मनं चूसुकुन्नट्लयिते फ्रेंड्स प्रेजेंट वच्चेसि महाराष्ट्र सर्किल संबंधिंचिनटुवंटिवि। ई विधंगा लास्ट डेट इज एक्सटेंडेड अयिते चेस्तुन्नारु। ओकेना, 10వ తారీఖు 6వ నెల 2021 సంబంధించి। ఓకేనా, అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ప్రెజెంట్ వచ్చే నోటిఫికేషన్ వచ్చేసి లైవ్ నోటిఫికేషన్ వచ్చేసి మహారాష్ట్రకి సంబంధించి 2428 పోస్ట్ అనేది భర్తీ అయితే చేస్తున్నారు। దీనికి అప్లై చేసుకోవడానికి వచ్చేసి 10వ తారీఖు 6వ నెల 2021 వరకు అయితే డేట్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది। ఓకేనా, ఇక మనం చూసుకున్నట్లయితే మనం ముఖ్యంగా వచ్చేసి మన ఏపీకి సంబంధించి రిజల్ట్ అనేటువంటివి అండర్ ప్రాసెసింగ్లో ఉన్న విషయం మనకు తెలిసిందే। టోటల్ వేకెన్సీస్ అనేటువంటివి ఎన్నైతే భర్తీ చేస్తున్నారంటే 2296 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తున్నారు। అయితే దీనికి సంబంధించి చాలామంది అభ్యర్థులు అయితే మన కామెంట్ సెక్షన్, అదేవిధంగా పర్సనల్గా కూడా అడుగుతున్నటువంటి విషయం వచ్చేసి రిజల్ట్ అనేది ఎప్పుడు వస్తుంది, దీనికి సంబంధించి డైరెక్ట్గా ఒక్క మాటలో చెప్పండి సుత్తి లేకుండా అని చెప్పి చాలామంది తెలియజేస్తున్నారు। అయితే వాళ్ళందరికీ సంబంధించి నేను చెప్పేటటువంటి ఒకే ఒక విషయం ఏంటంటే, ప్రజెంట్ వచ్చేసి ఈ జాబ్స్ అనేటటువంటి అండర్ ప్రాసెసింగ్లో ఉన్నాయి। కేవలం 1 or 2 డేస్ అంటే నెక్స్ట్ అంటే రేపు 31st కాబట్టి మేబీ రేపైతే ఈవినింగ్ అయితే రిలీజ్ చేయొచ్చు, లేదంటే ఖచ్చితంగా జూన్ 1 వీక్లో అయితే రిజల్ట్ అనేటటువంటివి 100% అయితే రిలీజ్ అవుతాయండి। ఓకేనా, ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ ఆల్ వచ్చేసి చాలామందికి జాబ్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంది। ఈసారి వచ్చేసి మనకి లాట్ ఆఫ్ జాబ్స్ రిలీజ్ చేస్తున్నారు కాబట్టి 2296 జాబ్స్ అనేవి రిలీజ్ చేస్తున్నారు ఈసారి। ఓకేనా, ఇంత పెద్ద మొత్తంలో ఇంతకుముందు కూడా రిలీజ్ చేస్తున్నారు కానీ ఈసారి కూడా రావడం అనేది చాలా అంటే చాలా పెద్ద శుభవార్త కాబట్టి ఎవరైతే అప్లై చేసుకుని ఉన్నారో వాళ్ళందరూ, ఎవరైతే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి ఆటోమేటిక్గా 8.9కి ఈ విధంగా జాబ్ అనేది రావచ్చు। ఓకేనా ఫ్రెండ్స్, ఆయా కేటగిరీల వారీగా ఎవరైతే ఎక్కువగా హయ్యెస్ట్గా రాకుండా ఇంతే వరకు అప్లై చేస్తుంటే అభ్యర్థులు అయితే ఖచ్చితంగా జాబ్ అయితే సంపాదిస్తారు। ఇక ఓసీ క్యాండిడేట్ చెప్పాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, మీకు 9.9 వచ్చినా కూడా ఖచ్చితంగా జాబ్ వస్తుంది। ఓకేనా, ఓసీ అభ్యర్థులు, ఓకేనా, ఈ విధంగా బీసీ అభ్యర్థులు కూడా ఆల్మోస్ట్ 9.5 అవే ఉండాలి, అప్పుడే వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది, మనకి హోప్స్ అనేవి ఉంటాయి। ఓకేనా, ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ వచ్చేసి రిజల్ట్ అనేటటువంటి ఆంధ్రప్రదేశ్ సర్కిల్ సంబంధించి ప్రజెంట్ వచ్చేసి అండర్ సర్కిల్లో అయితే ఉన్నాయి, అండర్ ప్రాసెసింగ్ సంబంధించి। ఓకేనా, కాబట్టి ప్రతి ఒక్కరూ మన ఛానల్ ఫాలో అవుతుంది, ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా 100% పక్కా జెన్యున్ జాబ్ ఇన్ఫర్మేషన్ అందిస్తూ వస్తాను। ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ।